కటెక్స్ నుంచి కైటెక్స్ నుంచి 25 కోట్ల బాండ్లు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో కైటెక్స్ కు 187 ఎకరాలు వాస్తు పేరిట మరో 13.29 ఎకరాలు కేటాయింపు. భూములు ఇవ్వబోమన్న రైతులపై అప్పట్లో దాడులు. ఇగో కేసీఆర్ లలిత కళలు చూడండి. ఇడు వరంగల్ లో ఉన్న మనం పోయిందేడ సంగం కాదు సంగం కాడ పైలాన్ వేసిన ఇంత పెద్ద సంగం కాడ ఆడ టెక్స్టైల్ పార్క్ అని పెట్టిరు. ఆ టెక్స్టైల్ పార్క్ లో ఈ కైటెక్స్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి 187 ఎకరాలు మళ్ళా వాస్తు బాగాలేదని ఇంకొక 13 అంటే 200 ఎకరాలు 200 ఎకరాల భూమిని అట్లా కట్టబెడితే ఆ కంపెనీ వాడు బీఆర్ఎస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు బాండ్లు ఇచ్చిందట లెక్క దొరికిపోయింది. చూడిక కథ మళ్ళా ఆడ పెట్టింది లేదు పీకింది ఏం లేదు ఆడ ఆడ కటకటలేదు సూర తీరికే వస్తుంది అన్నాడు భీమండి ఇన్నే ఊగుతుంది అన్నాడు మనసులకు సేవన పట్టదు అన్నాడు. పోయినప్పుడు కుక్కపిల్ల ఉంది ఆడ కుక్కపిల్ల అన్నది దాని మీద టెక్స్టైల్ రంగం కంపెనీ కైటెక్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 25 కోట్ల విరాళాలు అందాయి. పోయిన ఏడాది అందిన ఈ విరాళాల విషయం తాజాగా ఎన్నికల సంఘం పబ్లిక్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలతో వెల్లడైంది. అయితే కైటెక్స్ కంపెనీ వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో 200 ఎకరాల భూమిని పొందడం అప్పట్లో రైతులపై దాడులు చేసి బలవంతంగా భూములు తీసుకున్నారన్న ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం షాయంపేట హవేలి సంఘం మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను స్టార్ట్ చేసింది. పార్క్ లో పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 60,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమో గానీ కేసీఆర్ మాత్రం 25 కోట్లు జనం భూమి తీసుకపోయి రైతుల ఈ బలగొట్టి వాళ్ళ భూమి గుంజుకపోయి వీనికి ఇచ్చిండు వీని దగ్గరికి 25 కోట్లు వసూలు చేసి పార్టీలు వేసుకోండు. 200 ఎకరాల భూమి ఇగో ఇది కేసీఆర్ దందా. Thank you.